మహోన్నతుడైన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీకు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ఈ మాట బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన లూకా సువార్త 22:42 వ్రాయబడి ఉంది. ఫ్రెండ్స్, ఏ సందర్భంలో ఈ మాట వ్రాయబడి ఉన్నదయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరికొద్దిసేపట్లో సిలువ మోయటానికి వెళ్తారన్నమాట. మరికొద్దిసేపట్లో ఆయన్ని సైనికులు వచ్చి పట్టుకు వెళ్తారన్నమాట, ఎందుకంటే ఆయన్ని సిలువ వేయటానికి. అయితే ఆ సిలువ మరణం ఎందుకు వచ్చిందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనం చేసిన పాపాలు ఆయన మీద పడి ఆయన సిలువ మోయాల్సి వచ్చిందన్నమాట. మన పాపాలన్నీ ఆయన మీద పడటం వల్ల ఆయన నేరస్తుడిగా లొంగిపోవాల్సి వస్తుందన్నమాట. అయితే అటువంటి సందర్భంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అయ్యా నేను వచ్చింది నీ చిత్తం నెరవేర్చడానికే కదా, నా ఇష్టం వచ్చినట్టు ఉండటానికి కాదు కదా. కాబట్టి తండ్రి నీ చిత్తమే నెరవేర్చు, నా ఆలోచన కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక అని తండ్రి మాటని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడన్నమాట. ఫ్రెండ్స్, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ భూమి మీదకి వచ్చి ఒకవేళ నీవు కష్టాల నుంచి వచ్చి ఇబ్బందుల నుంచి వచ్చి దేవుడు నిన్ను రక్షిస్తే, ఈరోజు నేను చక్కగా ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, భార్య పిల్లలతో ఉండాలి, ఇల్లు వాకిలు కట్టుకొని హాయిగా తిని పడుకోవాలనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు తెలుసా? నీవు దేవుడి చిత్తం నెరవేర్చడానికి. నీ భుజాల మీద ఇంత గొప్ప భారం ఉండగా నువ్వు ఎలా పడుకుంటున్నావు స్నేహితుడా? నీకు బాధ అనిపించటం లేదా? మన కోసం, మన పాపాల కోసం ఆయన ఒక పక్క సిలువ మోస్తుంటే, నువ్వైతే నేను హాయిగా ఎంజాయ్ చేస్తాను అని అనుకోవటం ఎంతవరకు కరెక్ట్? లేదు, నీ మీద భారం ఉంది, నువ్వు చేయాల్సిన పని పెండింగ్ ఉంది. లెగు లెగిసి నడుము కట్టుకొని ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలంగా నీ ఆలోచన కాదు కానీ ఆయన చిత్తమే నెరవేర్చాలి అని ప్రార్థించు. ప్రార్థించి నడుము కట్టుకుని బయలుదేరు. నీ మాట కోసం, నీ సహాయం కోసం ఎంతోమంది ఒకవేళ ఎదురు చూస్తున్నారేమో. లెగు, నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించునగాక అని కనుక నువ్వు మోకలేసి చెప్పగలిగితే నువ్వు మహా అద్భుతాలు చూడగలుగుతావు. ఈరోజు యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యం దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.